ఆకాశమంత పందిరి భూదేవంత అరుగు సకల దేవతలే అతిథులుగా దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన భద్రాచలంలో జగదాభిరాముడు జానకీదేవుల కళ్యాణోత్సవం కన్నుల పండుగగా జరిగింది. సరిగ్గా 12:15 అభిజిత్ లగ్నంలో రామచంద్ర ప్రభు సీతాదేవి మెడలో మాంగళ్య ధారణ చేశారు. త్రిదండ చిన్నజీయర స్వామి పర్యవేక్షణలో వేద పండితులు భద్రాద్రి ఆలయ అర్చకులు సీతారాముల పెండ్లి తంతును నిర్వహించారు. అంతకుముందు భక్త రామదాసు చేయించిన బంగారు ఆభరణాలను ఉత్సవ మూర్తులకు అలంకరించారు పండితులు. సీతమ్మకు చింతాకు పథకం, రామయ్యకు ముత్యాలహారంతో పాటు రామమాడలతో అలంకరణ చేశారు. ఇక రాష్ట్ర ప్రభుత్వం తరఫున దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి దంపతులు పట్టు వస్త్రాలు ముత్యాల తలంబ్రాలు అందజేశారు. భద్రాచలంలో ఏటా నవమి నాడు భక్త రామదాసు పరమ భక్తితో సీతమ్మకు చేయించిన మంగళసూత్రాలతో కళ్యాణం చేయించడం ఆనవాయితీ. ఈసారి కూడా అదే సాంప్రదాయాన్ని కొనసాగించారు వేద పండితులు. మాంగళ్య ధారణ తర్వాత సీతారాముల తలంబ్రాల వేడుక ఆద్యంతం కన్నుల పండుగగా సాగింది. రాష్ట్ర ప్రభుత్వం సమర్పించిన ముత్యాలతో పాటు భక్తులు ఇచ్చిన గోటి తలంబ్రాలను వినియోగించారు. రాముడి దోసిట నుంచి నీలపు రాసులు సీతమ్మ తలపై నుంచి కెంపులై నేలకు జాలువారాయి. వేద పండితుల మంత్రోచ్చారణలు భక్తుల జై శ్రీరామ్ నినాదాలతో మిథున స్టేడియం మురిసిపోయింది. అయం ముహూర్త సుముహూర్తోస్తి భవంతో మహాంతో అనుగృహంతో సుమంగళీర్ధమంద్రేణ శ్రీ సీతా మహాలక్ష్మీదేవ్యాః కంఠే మంగళసూత్రం ధార. రెండు పతకములు చూస్తాం మనం. రామదాసు హృదయం తెలిసిన వారంతా ఏం చెప్తారో తెలుసునా? రామభక్తులందరూ కలిపి ఇచ్చిన పతకం అని. భద్రాచలంలో సీతారాముల కళ్యాణోత్సవం ఆద్యంతం కమనీయంగా సాగింది. ఉదయం 10 భద్రాద్రి ఆలయం నుంచి స్వామివారి ఉత్సవ మూర్తులను శోభాయాత్రగా మిథునా స్టేడియానికి తీసుకొచ్చారు వేద పండితులు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి వేడుకకు అటెండ్ అయ్యారు. హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ, ఎంపీ మాలోద్ కవిత, భద్రాచలం ఎమ్మెల్యే పోడెం వీరయ్య, ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం, ఇతర ప్రముఖులు కళ్యాణానికి హాజరయ్యారు. అలంకారం కోసమని సువర్ణ యజ్ఞోపవీతం అది అలంకారార్థంగా దానికి సువర్ణ యజ్ఞోపవీతాన్ని ధరింపజేస్తారు. అంతా కూడా ఆ సువర్ణ యజ్ఞోపవీతాన్ని సేవించండి. ఉత్తరాగ్రం గోర్జన్నారాయణస్య ఆసనం దత్వా ప్రతద్విష్ణుస్తవదేదవరో మాత్ర జయతుద్వాభ్యాం మంత్రాభ్యాం పాద ప్రక్షాళనం కృత్వా ప్రతద్విష్ణుస్తవదేవీర్యాయ రఘోన భీమః కుజరో గిరిష్ఠాః యస్యోర్ధృ ద్విజు విక్రమణేషు అధిక్షయంతి భువనాని విశ్వాః ఆకాశమంత పందిరి భూదేవంత అరుగు సకల దేవతలే అతిథులుగా దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన భద్రాచలంలో జగదభిరాముడు జానకీదేవిల కళ్యాణోత్సవం కన్నుల పండుగగా జరిగింది. సరిగ్గా 12:15 అభిజిత్ లగ్నంలో రామచంద్ర ప్రభు సీతాదేవి మెడలో మాంగళ్య ధారణ చేశాడు. త్రిదండ చిన్నజీయర స్వామి పర్యవేక్షణలో వేద పండితులు భద్రాద్రి ఆలయ అర్చకులు సీతారాముల పెండ్లి తంతును నిర్వహించారు. అంతకుముందు భక్త రామదాసు చేయించిన బంగారు ఆభరణాలను ఉత్సవ మూర్తులకు అలంకరించారు పండితులు. సీతమ్మకు చింతాకు పథకం, రామయ్యకు ముత్యాలహారంతో పాటు రామమాడలతో అలంకరణ చేశారు. ఇక రాష్ట్ర ప్రభుత్వం తరఫున దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి దంపతులు పట్టు వస్త్రాలు ముత్యాల తలంబ్రాలు అందజేశారు. భద్రాచలంలో ఏటా నవమి నాడు భక్త రామదాసు పరమ భక్తితో సీతమ్మకు చేయించిన మంగళసూత్రాలతో కళ్యాణం చేయించడం ఆనవాయితీ. ఈసారి కూడా అదే సాంప్రదాయాన్ని కొనసాగించారు వేద పండితులు. మాంగళ్య ధారణ తర్వాత సీతారాముల తలంబ్రాల వేడుక ఆద్యంతం కన్నుల పండుగగా సాగింది. రాష్ట్ర ప్రభుత్వం సమర్పించిన ముత్యాలతో పాటు భక్తులు ఇచ్చిన గోటి తలంబ్రాలను వినియోగించారు. రాముడి దోసిట నుంచి నీలపు రాసులు సీతమ్మ తలపై నుంచి కెంపులై నేలకు జాలువారాయి. వేద పండితుల మంత్రోచ్చారణలు భక్తుల జై శ్రీరామ్ నినాదాలతో మిథునా స్టేడియం మురిసిపోయింది.
प्रार्चद प्रिय मेधासो अर्चदा राम माड़ा अदि गोलुसुलो पोदिगि उन्नटुवंटि राम माड़ा चिन्नजीर स्वामी अंदर की दर्शिंपजेस्तू उन्नारु अंता सेविंचंडि इदि राम लक्ष्मणुलु रामदासु गारिनि जैल नुंचि विडिपिंचडानिकि तानीशाकि समर्पिंचिनटुवंटि बंगारु नाणालो इदोक नाणं ఈ నాణంపైన ఒకవైపు రామ పట్టాభిషేకం గుర్తు ఉంటుంది ఇంకొక వైపున ఆంజనేయ స్వామి ఉంటారు దీన్ని రామమాడ అంటారు భద్రాచలంలో సీతారాముల కళ్యాణోత్సవం ఆద్యంతం కమనీయంగా సాగింది ఉదయం 10 గంటలకు భద్రాద్రి ఆలయం నుంచి స్వామివారి ఉత్సవ మూర్తులను శోభాయాత్రగా మిథిలా స్టేడియానికి తీసుకొచ్చారు వేద పండితులు రాష్ట్ర ప్రభుత్వం తరపున మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి వేడుకకు హాజరయ్యారు హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ ఎంపీ మాలోద్ కవిత భద్రాచలం ఎమ్మెల్యే పొదెం వీరయ్య ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం ఇతర ప్రముఖులు కళ్యాణానికి హాజరయ్యారు శ్రీరామనవమి ప్రయుక్త సీతారాముల కళ్యాణ మహోత్సవంలో రాష్ట్ర ప్రభుత్వం తరపున రాష్ట్ర ప్రభుత్వం సమర్పించేటువంటి పట్టు వస్త్రాలని దేవదాయ ధర్మదాయ శాఖ మాత్యులు శ్రీమాన్ ఇంద్రకరణ్ రెడ్డి గారి దంపతులు మనందరి తరపున వారిస్తున్నారు అనుకోకండి మనందరము కలిసి వారి చేతుల మీదుగా మనం రాముడికి సమర్పిస్తున్నాము అనుకోవాలి ఇందువల్ల అంటే అందరం సమర్పించలేం కాబట్టి మనందరము ఎన్నుకున్న ప్రజానాయకులే మన తరపున ఉండి సమర్పిస్తారు ఇది మనమంతా కలిసి సమర్పించిన వస్త్రాలు మనకి వస్త్రాలు సమర్పించబడ్డాయి అలాగే ప్రతి ఏడాది కూడా భక్త రామదాసు గారి యొక్క వంశానికి చెందిన పదవ తరం వారసులు శ్రీనివాసరావు దంపతులు కూడా ఈ సమయంలో సమర్పించడం కేవలం ఒక అంశం కాదు అవసరం కూడా చారిత్రకమైన అవసరంతో రామదాసు గారి యొక్క వంశం తరపున శ్రీనివాసరావు దంపతులు పట్టు వస్త్రాన్ని సమర్పిస్తున్నారు శ్రీరమ సీతగాగ నిజ సేవక బృందము వీర వైష్ణవాచార జనంబుకాగ తదసిద్ధం అన్నమాదాయ భూతం అన్నం ప్రాణ విద్వాభ్యాం మంత్రాభ్యాం అన్నం ప్రాణమన్నమ ప్రాణమాహు అన్నం మృత్యుందము జీవాదుమాహు అన్నం బ్రహ్మాణ జరసం వదంది కేవలాభో భవదేవరాది తదః కన్యాదానమదక పూర్వకం దత్వా ప్రతివచనం పరిపాలయామి కృష్ణవేణి తుంగభద్రాభినాగినీయమునా ప్రభృతి భూమండలే సుమేరునిషత హేమకూటహిమవద్వింధ్యా జలానా హరివర్ష కింపుర్షవర్షయోర్దక్షిణే మలయా జలాదుత్తరే వర్ణప్రస్థ ప్రాంశుసూర్యావర్తనరమణకమహరవాంచజన్య సింహలంకేయ పినాకినీ కృష్ణానదీ గోదావరీనాంచ ఉత్తర ప్రదేశ ఉత్తర తటే భగవదాధార శక్తి ప్రకృతి కూర్మానంద ధర్మాజ్యష్ట మూర్తి ధారితో పరి సహస్ర దళ పరిమిత మహాపద్మస్య కాలాగ్ని రూపాగ జగద్ధోమ సుగంధినే
सर्वगंधवाहाय नमः स्वाहा सन्दर्शयामि ॐ मनोहिगुंसे जातवेदोगामश्वं पुरुषं जगत् ఆకాశమంత పందిరి భూదేవంత అరుగు సకల దేవతలే అతిథులుగా దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన భద్రాచలంలో జగదభిరాముడు జానకీదేవిల కళ్యాణోత్సవం కన్నుల పండవగా జరిగింది. సరిగ్గా 12:15 అభిజిత్ లగ్నంలో రామచంద్ర ప్రభు సీతాదేవి మెడలో మాంగళ్య ధారణ చేశాడు. ओम पुरुषोत्तमाय नमः ओम अधोक्षजाय नमः ओम नारसिंहाय नमः ओम अच्युताय नमः ओम जनार्दनाय नमः ओम उपेन्द्राय नमः ओम हरये नमः